నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను అరుణ. టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రభంజనంలో సాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, విశాఖలో జననేతకు అడుగడుగున అపూర్వ స్వాగతం. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను ఓడించలేరు. చంద్రబాబు ఓటమితో పవన్ రాజకీయ అంకం ముగుస్తుందన్న సజ్జల. గ్రామాల్లో ఓట్లు కొనేందుకు రంగంలోకి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం, బయటపడ్డ పచ్చమోకల ప్రలోభాల పర్వం. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యమే మోదీ గ్యారంటీ. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కిషన్ రెడ్డి. తన భర్తను జైల్లో హత్య చేయాలని చూస్తున్నారు విపక్ష కూటమి ర్యాలీలో కేజ్రీవాల్ సతీమణి సంచలన ఆరోపణలు. ఐపీఎల్లో బెంగళూరుకు మరో ఓటమి, ఒక్క పరుగు తేడాతో గెలిచిన కోల్కతా. ఒక్కో బిందువు కలిసి సింధువైనట్టు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశాఖలో తరలివచ్చిన జన సందోహం సాగరాన్ని తలపించింది. జననేత వైఎస్ జగన్ రాకతో విశాఖలో పండగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 20వ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ సిటీలో పర్యటించారు. వైఎస్ జగన్ ను చూడడానికి జన సంద్రం పోటెత్తింది. వెల్లువల ప్రజలు తరలివచ్చారు. అక్క చెల్లెమ్మలు దిష్టి తీసి హారతులు పట్టారు. వైజాగ్ వచ్చిన సీఎం జగన్ ను చూడ్డానికి అభిమాన సంద్రం ప్రవాహంలా పోటెత్తింది. సీఎం జగన్ బస్సు యాత్రకు ఎన్ఏడి జంక్షన్ కంచరమెట్టు పాలెంలో జనం పోటెత్తారు. వైఎస్ జగన్ కు స్థానికులు అఖండ స్వాగతం పలికారు. అక్కయ్యపాలెంలో తన కోసం ఎదురు చూస్తున్న అశేష జనవాహినికి సీఎం వైఎస్ జగన్ బస్సు పైకెక్కి అభివాదం చేశారు. ఓవైపు మళ్ళీ నువ్వే అధికారంలోకి వస్తావంటూ అవ్వాతాతల ఆశీర్వచనాలు, మరోవైపు మా ఓట్లు మీకే అంటూ అక్క చెల్లెమ్ల ప్రేమానురాగాలు, ఇంకోవైపు మేమున్నామన్నా అంటూ యువకుల ఉత్సాహం మధ్య బస్సు యాత్ర ఆద్యంతం సంబరంలా సాగింది. అడుగడుగున అక్క చెల్లెమ్మలు నీరాజనాలు పలికారు. విశాఖలో మేమంతా సిద్ధం యాత్రలో సీఎం వైఎస్ జగన్ ను కలిశారు దివ్యాంగులైన కవలలు. ట్రై సైకిల్లో వచ్చి మరీ సీఎం ని కలిశారు కవల సోదరులు జి జీవన్ కుమార్, జి తరుణ్ కుమార్. తమపై చదువులకు సహాయం చేయాలని సీఎం ను కోరారు. వీరిలో జీవన్ కుమార్ కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనుకుంటున్నామని, అందుకు సహకారం కావాలని సీఎం జగన్ ను కోరారు. కవల సోదరులను ఆత్మీయంగా పలకరించిన సీఎం జగన్ వారికి తగిన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. నిన్నే జగన్.
భీమిలిలో జనసేనకు భారీ షాక్ తగిలింది. భీమిలి కీలక నేత అలివర్ రాజు రాయ్ వైఎస్ఆర్సీపీలో చేరారు. అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఆయనతో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీలో చేరారు. విశాఖలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు, ఉడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీప్లు, కిరణ్ మయి, దాసు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఏపీలో కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడంపై కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. శక్తులన్నీ ఏకమైన జగన్ను అడ్డుకోలేరని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలున్నారని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు చీకటి పాలన మళ్లీ రావద్దని, దేశానికే ఆదర్శవంతమైన జగన్ పాలన కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఓటమితో పవన్ కళ్యాణ్ రాజకీయ అంకం ముగుస్తుందన్నారు సజ్జల. ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఒక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ లోడ్ అయితే దానివల్ల ఒరిగేది. నిజంగా చెప్తున్నా కదా, ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్న ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు, జనమంతా ఇటు ఉన్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది, ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో ఉంటాడని అనుకోవటం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. రాళ్లు వేసినా పూలలా భావించి సీఎం జగన్ జనాల్లోకి వెళ్తుంటే, నిమోనియా పేరు చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పూలు చల్లొద్దనటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని పవన్ కళ్యాణ్ పార్టీని, కులాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు అంబటి. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీ అందరూ చూశారు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజు చెప్పి ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను. కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. మళ్ళీ ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. రాజకీయంగా అధికారం లేకపోతే హింసను ప్రోత్సహించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం లేదు రాదు అని తెలిసిన తర్వాత ఎంతకైనా బరి తెగిస్తాడు. పల్లెల్లో ఓట్ల కొనుగోలుకు టీడీపీ భారీ కుట్రలు పన్నుతోంది. వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలే టార్గెట్ గా కుతంత్రాలు చేస్తోంది. ఇందుకోసం రంగంలోకి దిగింది యుఎస్ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం. దాని కోఆర్డినేటర్ కోమటి జయరామ్ ఆధ్వర్యంలో పల్లెల్లో భారీగా నగదు పంపిణీకి ప్లాన్ చేసింది. వైఎస్ఆర్సీపీ నేతలకు 3-4 లక్షలు ఇచ్చి ఓట్లు వేయించుకునే కుట్రకు వ్యూహరచన చేసింది. టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు కోమటి జయరామ్. యుఎస్ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం తరఫున ప్రతి నియోజకవర్గంలో కనీసం 1000 ఓట్లు కొనుగోలుకు ప్లాన్ చేయాలని ఆయన చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చి వైరల్గా మారింది. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 families. మనకు తెలుసు, మన ఊరు వెళ్తే ఈ యదవ మనకు ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాణ్ణి మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాణ్ణి ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ డబ్బుతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చెప్తున్న యుఎస్ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాంపై ఈ సిస్సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఎన్ఆర్ఐ ముసుగులో టీడీపీ వాళ్ళు డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలనుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ ఒక విలేజ్లో పోయి ఖర్చు పెట్టండి,
10 ఫ్యామిలీస్ని వైసీపీ వాళ్ళని మార్చండి. ఆ వైసీపీ ఫ్యామిలీస్కి ఏ పదజాలంతో ఆయన చెప్తున్నాడు అంటే, వీళ్ళు వెధవలు అంటే టీడీపీ పార్టీకి ఓటు వేపించుకోవడానికి ప్రలోభాలకి గురి చేస్తున్న వాళ్ళని వెధవలు అని చెప్పిన మనిషి ఈరోజు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మన గ్రామంలో వచ్చి ఎన్ఆర్ఐ ముసుగులో డబ్బుతో రాజకీయం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. నేను వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళతో. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి వీళ్ళపైన. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సుమోటో కేసుగా తీసుకోవాలి. డబ్బుతో రాజకీయం చేయండి అని చెప్పి చెప్తున్నారు. కూటమి నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నారాయణమూర్తి, రావెల కిషోర్ బాబు. కాపు కులానికి వన్నె తెచ్చిన జక్కంపుడి రామ్మోహన్ రావుపై పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన మాట్లాడడం తగదన్నారు. నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి డబ్బులున్నాయనే అహంకారంతో టీడీపీ నేతలు ఓటర్లను ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లక్షలాది రూపాయలతో ఓటర్లను కొంటామని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగ నేత జయరాం చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. డబ్బులున్నాయనే అహంకారంతో టీడీపీ నేతలు ఓటర్లను ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి లక్షలాది రూపాయలతో ఓటర్లను కొంటామని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత జయరాం చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని డబ్బులు పెట్టుకునేస్తాడట, ఓటర్లను డబ్బులు పెట్టుకునేస్తాడట, చంద్రబాబు నెగ్గిస్తాడట. ఇంటింటికి వెళ్ళి 4 లక్షల 5 లక్షల పడేయండి, వాళ్ళకి డబ్బు పెట్టేయండి, కొనేసేయండి, మనం చంద్రబాబు నెగ్గించేద్దాం. ఇక్కడ దోపిడీ చేసిన డబ్బు అంతా కూడా అమెరికాకు పంపించాడు కాబట్టి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కొందాం అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆయన మరి వీడియోలో మాట్లాడడం, ఆ సమావేశంలో ఉన్న సంభాషణ అంతా కూడా బయటికి రావడం జరిగింది. వీడియో మొత్తం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం అంతా విదేశాలకు కూడా వెళ్ళి చక్కర్లు కొడతా ఉంది. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్ ను మరోసారి ఓడించాలని పిలుపునిచ్చారు నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ఓడిపోతానన్న భయంతో ఓ వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ నాయకులు హత్య చేయడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో కూడా లోకేష్ కి బుద్ధి చెప్పి మంగళగిరిలో హింసకు తావు లేదని నిరూపించాలన్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ రోజు ఒక వ్యక్తిని కొట్టి చంపారు అంటే ఇట్లాంటి శాసనసభ్యుడు మీకు కావాలా? ఇట్లాంటి వ్యక్తిని శాసనసభకు పంపించకుండా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2019లో, 2024లో కూడా ఇదే తీర్పు ఇవ్వాలని, 2024లో కూడా మరోసారి ఆ లోకేష్ని ఓడించి ఇక్కడ హింసకు తావు లేవు, బెదిరింపులకు తావు లేవు, మీ ఇష్టానుసారంగా బెదిరింపించి చంపేస్తానంటే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని మీ ఓటు ద్వారా మంగళగిరి ప్రాంత ప్రజలను అడుగుతా ఉన్నాం. రాబోయే 5 ఏళ్లు ఏపీ ముఖ్యమంత్రిగా సీఎం జగనే కొనసాగుతారని స్పష్టం చేశారు సీనియర్ నటుడు భానుచందర్. సీఎం జగన్ ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. ప్రజలకు మంచి చేసే వాళ్లే సీఎం అవుతారని చెప్పారు. జనం గురించి ఆలోచించే వ్యక్తి జగనేనని, రాబోయే ఎన్నికల్లో అది ప్రూవ్ అవుతుందన్నారు భానుచందర్. జగన్ గారు ఆంధ్ర జనానికి ఏం చేస్తున్నారో అందరికి తెలిసిందే, అది చూస్తూనే ఉన్నారు. అది రేపు రాబోయే ఎలక్షన్స్లో అది ప్రూవ్ అవుతుంది కూడా. నెక్స్ట్ సీఎం నేను అనుకోవడానికంటే ప్రజలు అనుకోవాలి. ప్రజల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళే 100% సీఎం అవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా అదే కోరుకోవాలి. ఎందుకంటే ప్రజలు మనకు మంచి చేసేవాళ్ళే మనకి ఒక పితామహుడు, ఒక సీఎం అవుతాడు. సో ప్రజలకు ఎవరు మంచి చేస్తారో అతనే సీఎం. జనం గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి జగన్. సో దాన్ని బట్టి మీరే ఊహించుకోవచ్చు, జగన్ డెఫినెట్గా నెక్స్ట్ 5 ఇయర్స్ ఐ థింక్ హీ విల్ బి ది సీఎం. దట్స్ మై ఫీలింగ్. చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చేది రామరాజ్యం కాదు, రాక్షస రాజ్యమని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ఆగ్రహం వ్యక్తం చేశారు. 1988 2016లో రాక్షస రాజ్యం చూసినట్టు తెలిపారు. 4 ఏళ్ల పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కిర్లంపుడిని బాబు పాకిస్తాన్ చేసేశాడని ఆరోపించారు. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతుందన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రావణ కాష్ఠం చేస్తాడని విమర్శించారు. అబద్ధాలు చెప్పి అర్జెంటుగా అధికార కుర్చీలో కూర్చోవాలని చంద్రబాబు ఉన్నాడన్నారు. దారుణమైన పాలన చేసిన చంద్రబాబును వదలనన్నారు ముద్రగడ.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. మడకశిర అభ్యర్థిని చంద్రబాబు మార్చడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మడకశిర అభ్యర్థిగా డాక్టర్ సునీల్ను చంద్రబాబు ప్రకటించారు. అయితే తాజాగా అభ్యర్థిని మారుస్తూ ఎంఎస్ రాజుకు టికెట్టు కేటాయించి బీఫామ్ అందజేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీలను చించేసి చెప్పులతో కొట్టారు సునీల్ వర్గీయులు. టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. రాప్తాడు మండలం చిన్మయనగర్లో ఉద్యోగులు ఉపాధ్యాయులతో రహస్య సమావేశం నిర్వహించిన సూర్యనారాయణ టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అయితే సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ఈ సమావేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేయనుంది. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కోలేని టీడీపీ నేతలు పలుచోట్ల కుట్ర రాజకీయాలకు తెరతీశారు. తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంత్రి కారుమూరిపై ఎడిటింగ్ వీడియోలతో బురచల్లే ప్రయత్నాలు ప్రారంభించారు. తనకున్న ఎడిటింగ్ పరిజ్ఞానంతో కారుమూరికి సంబంధించిన వీడియోలను ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా కారుమూరి రైతులతో ఆప్యాయంగా మాట్లాడిన వీడియోను ఎడిటింగ్ చేసి రైతులను దూషించారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రూపొందించి ప్రచారం చేస్తున్నారు. దీనిపై కారుమూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ రైతుల్ని పిలిపించి జరిగిన విషయాన్ని వారి చేతే చెప్పించారు. నేను కష్టపడి పని చేసినండే మందులోని దొల్లను బాళ్ళలోని దొల్లను అన్నారండి. ఇంకా నేను దూరం దూరంగా దగ్గర కూర్చోబెట్టుకున్నా సరే దూరం దూరంగా నేను తప్పుకున్నానండి. చెమట పట్టేద్దే ఊళ్ళండి బట్టలు ఖరాబ్ అయిపోతాయని నేను దూరం దూరంగా తప్పుకుంటున్నానండి. అంతే కదా ఏం జరిగిందా? అది ఇప్పటికైనా నీ బుద్ధి, నీ కుక్క బుద్ధి, నీ నక్క బుద్ధి, నీ చండాలపు బుద్ధి, నీ ఈర్ష్య బుద్ధి, నీ ద్వేషం బుద్ధి వదిలేసి మనిషిగా మెచ్చలతో నేర్చుకో. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి. చంద్రగిరి పంచాయతీ రెడ్డి వీధి, దిగువగుడి వీధి, ముకుంద వీధి, భజనగుడి వీధి, యారాసి వీధుల్లో ప్రచారం చేశారు. మీకోసం మీ మోహిత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుంటామని, యువ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రజలు భరోసానిచ్చారు చెవిరెడ్డి లక్ష్మి. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగులో బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. గత 10 ఏళ్లుగా మోదీ సారథ్యంలోనే దేశం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. 2047 వికసిత భారత లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతోందన్నారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. దేశ భవిష్యత్తు కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు కిషన్ రెడ్డి. మరోవైపు కాంగ్రెస్ న్యాయపత్రం పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్. మోడీ గ్యారంటీతో ఈ దేశాన్ని మరి ఒక సరైనటువంటి దిశలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. గత 9.5 సంవత్సరాలుగా మోడీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తూ ఉన్నాయి. వచ్చే 5 సంవత్సరాలలో మరింత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశ ప్రజల గ్యారంటీ ఇస్తూ ఉంది, తెలంగాణ ప్రజల గ్యారంటీ ఇస్తూ ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇది ప్రజల మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో, దేశ ప్రజలకు ఇచ్చేటువంటి మోడీ గ్యారంటీ. ఇంతకుముందే చెప్పారు, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ అని మనం వేస్తాం. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మెట్టుబండ దగ్గరున్న ఐకేపీ సెంటర్ను ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం తీసుకొచ్చి 15 రోజులవుతున్నా కొనుగోలు చేయడం లేదని హరీష్ రావుకు గోడు వెళ్లబోసుకున్నారు రైతులు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోటార్లు కాలిపోతున్నాయని ఆయనకు చెప్పారు. అయితే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికారులతో మాట్లాడతానని రైతులకు భరోసా ఇచ్చారు హరీష్ రావు. తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని సూచించారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధాని మోదీ ప్రచారంలో దూకుడు పెంచారు. రాజస్థాన్ జలూర్ ఎన్నికల సభలో మోదీ సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయలేని కొందరు నేతలకు రాజ్యసభకు వెళ్లేందుకు రాజస్థాన్ అడ్డాగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు ఐఏఎస్సి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే. ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాంచీ వేదికగా విపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీకి కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు అఖిలేష్ యాదవ్, విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. 400 సీట్లు గెలిచేస్తామంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. విపక్షాలను లేకుండా చేసేందుకే దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతోందంటూ విమర్శించారు ఖర్గే. కర్ణాటకలో యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైన నేహా హిరేమత్ ఘటన అక్కడి ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. మరోవైపు స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. హుబ్బాలిలోని ఆమె ఇంటికి వెళ్లి వారికి సంతాపం తెలిపిన ఆమె ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని వారి కుటుంబానికి హామీ ఇచ్చారు. జపాన్కి చెందిన 2 సైనిక హెలికాప్టర్లు సముద్రంలో కోల్పోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 7 గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి కారణాలేంటో తెలియదని మొదట గల్లంతైన వారిని రక్షించే పనులు ప్రకటించింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ తో పాటు పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 100 రూపాయలు తగ్గి 68,050 ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 74,240 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు 68,850, 24 క్యారెట్లు 75,110 ఉంది. విజయవాడలో చూస్తే 22 క్యారెట్లు 68,050 ఉంటే, 24 క్యారెట్లు 74,240 ఉంది. ఇక కిలో వెండి 86,500 పలుకుతుంది. రైట్, స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఎల్లో మరో రసవత్ర పోరు అభిమానులను అలరించింది. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో కోల్కతా ఒక పరుగు తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ కేవలం 14 బంతుల్లోనే 48 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. చేజింగ్లో బెంగళూరు కూడా దూకుడుగానే ఆడింది. వికెట్లు కోల్పోయిన విల్ జాక్స్, రజత్ పటిదార్ హాఫ్ సెంచరీతో మ్యాచ్ను రసవత్తరంగా మార్చారు. చివర్లో కిరణ్ శర్మ 3 సిక్సర్లతో కొట్టడంతో ఉత్కంఠ నెలకొంది. స్టార్క్ కిరణ్ అవుట్ చేసి తరువాత బంతికి ఒక్క పరుగు ఇవ్వడంతో కోల్కతా గట్టెక్కింది. రైటిక వెదర్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలోని పలు చోట్ల 41-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.